నమస్తే అండి బొస్కుమరి. వైఎస్ఆర్కి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లోకేష్ గారు నివాళులు అర్పించడం. నిజంగా రాజకీయంలో ఇది ఒక టాక్టికల్ విధానం. నిజంగా అభిమానం ఉంటే ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లాకి సంబంధించి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని చెప్పేసి ఆయన పేరు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాగే లోకేష్ గారు కూడా, అంటే అప్పుడు అది బాగా పనిచేసింది. అంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెడతా అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు అది జనాల్లో బాగా పనిచేసింది, తెలుగుదేశం వాళ్ళలో కూడా చాలా బాగా పనిచేసింది. అలాగే ఇప్పుడు ఈయన వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారికి నమస్కారం చేయడం, అంటే నివాళులు అర్పించడం నిజంగా ఇప్పుడు చాలా పాజిటివ్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒకసారి చూస్తే నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి ఈరోజు పాదయాత్ర లోకేష్ మొదలు పెట్టారు. ఆత్మకూరు సమీపంలోని నల్లకాలువ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ స్మృతివనం మీదుగా వెళ్తున్నటువంటి సమయంలో ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు వైఎస్ఆర్ స్మృతివనం గురించి నారా లోకేష్కి వివరించారు. దీంతో వైఎస్ఆర్ స్మృతివనానికి నారా లోకేష్ నివాళులు అర్పించారు. మరి రెండు చేతులు ఎత్తి నమస్కరించారు. ఇది అంటే వీడియో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మామూలుగా అయితే ఎవరి మీద ఎవరు కక్షలు ఉంటాయో, కార్పణ్యాలు ఉంటాయో అని కాదు. ఎన్టీ రామారావు గారు అయినా కూడా ప్రజలకు మంచి చేశారు, రాజశేఖర రెడ్డి గారు అయినా కూడా ఆయన మంచి చేశారు. ఇద్దరు గ్రేట్ లీడర్సే కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టి పెడతానని చెప్పేసి ఏ విధంగా మైలేజ్ తెచ్చుకున్నారో, ఇప్పుడు ఈ దాంట్లోనే దానిలో భాగంగా ఇది చేశారనేటువంటి వాళ్ళు ఏమో న్యూట్రల్గా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళంతా పాజిటివ్గా తీసుకుంటారు. మరేమైనా చూడాలి.